చనిపోయిన వాడి పేరు రహీం, కంప్లైంట్ ఇచ్చిన వాడి పేరు సంగీత. నో 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 నో, మీరనుకుంటున్నట్టుగా ఇందులో మత సమస్యలేవి లేవు. ఈ కేసులో ఇంకెవరికైనా సంబంధం ఉండొచ్చని రహీం లవర్ సంగీత అనుమానించి ఈ కేసుని రీకాల్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ మేడం. సారీ మేడం. ఎప్పట్లాగే ఈ కేసు కూడా మీకు ఒక పెద్ద ఛాలెంజే, ఎందుకంటే రైల్వే పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఈ కేసుకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఒకవేళ ఇది హత్య అయి ఉంటే రహీం లాస్ట్ ట్రైన్ లో వెళ్లే విషయాన్ని ఎవరో తెలుసుకుని ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు కదా. సారీ మేడం, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దాట్స్ ఓకే. ఆ ఫైల్లో రహీమ్ కి సంబంధించిన డీటెయిల్స్, రైల్వే పోలీస్ రిపోర్ట్, ఇంకా సంగీత ఇచ్చిన కంప్లైంట్ అన్ని ఉన్నాయి. ముందు పెళ్లి పని చూడండి, ఆ తర్వాత కేసు పని చూడండి. థాంక్ యూ మ్యామ్, ఐల్ టేక్ లీవ్, బాయ్. ఎక్కడ లేదంటే కాఫీ షాప్ లోనే ఉంటానని చెప్పింది. మాల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎవరిని వెతుకుతున్నారు? నా మొహలు క్లియర్ గా కనిపిస్తున్నట్టుంది. గర్ల్ ఫ్రెండా? కనిపెట్టేసింది. మేము మీ కళ్ళకి అమ్మాయిలా కనపడడం లేదా? కమ్ ఆన్ మ్యాన్, లెట్స్ హావ్ ఫన్. Yes, చూడండి గర్ల్స్, అందరూ చిలకల్లా ఉన్నారు, కానీ నా లైఫ్ లో చిచ్చు పెట్టేయకండి. ఒక వారం రోజులు ముందు వచ్చుంటే కొంచెం కన్సిడర్ చేసేవాడిని. ఐఎమ్ ఆల్రెడీ బుక్డ్. సరే సరే, అట్లీస్ట్ ఒక సెల్ఫీ తీసుకుందామా? హలో, ఇంత సీరియస్ గా అడిగితే సెల్ఫీ ఇవ్వను, నవ్వుతూ అడుగు. సెల్ఫీ తీసుకుందామా? ఎక్కువ నవ్వక మా భయం వేస్తోంది. మీకు నాకు ఏ సంబంధం లేదు, మీరెవరు, నేనెవరు, ఏం మాట్లాడద్దు. ఓహో, తనే మీ క్యాండిడేటా? హలో. హలో, హాయ్. నాకేమి తెలీదు, వాళ్ళే నా చెయ్యి పట్టుకొని పైకి లేపి నొక్కాలని చూశారు నాతో కలిపి. వాళ్ళంతా మా అమ్మ ఫ్యాన్స్. అంత లేదు, వాళ్ళు నా ఫ్రెండ్స్. ఓయ్, ఫోన్ ఎందుకు డిస్కనెక్ట్ చేశారు? ఇక లైఫ్ లాంగ్ ఇద్దరం కనెక్ట్ అయ్యే ఉంటాంగా. రండి వెళ్దాం. అమ్మాయిని చూస్తే ఏ మగాడైనా షాక్ అవుతాడు, కానీ మీరు మాత్రం షాక్ అవ్వకుండా అలా అలా షేక్ అవుతున్నారు. హలో, 100 మంది మగాళ్ళు వచ్చినా ఉన్న చోటే కొడతా, కానీ 10 మంది అమ్మాయిలు వస్తే అదే చోట పడతా. మీరు చెప్పలేశ్వర్ కాదు, శివలింగేశ్వర్ అని ఒప్పుకుంటాను. జాగ్రత్తగా అమ్మా, నన్ను పట్టుకో. పార్వతి శివుణ్ణి హిమాలయాలకి తీసుకెళ్ళినట్టు ఎంత హాయిగా తీసుకెళ్తుందో. ఇప్పుడు అమ్మోయ్. ఏంటి పాప ఎప్పుడు బొప్పాస్ పండ్లా నిగనిగలాడుతూ ఉంటుంది, ఇప్పుడు టమాటా పండ్లా నీరు గారిపోయింది. మాట్లాడకరా అంతే. అమ్మా, నేను సత్యం తీసుకుని బాంబే ఢిల్లీ వెళ్తున్నానా, ఇక్కడ నుంచి 3 గంటలు వరంగలేగా వెళ్తున్నాను. మీ అత్తగారి ఇల్లు కూడా వరంగలే కదా, అక్కడికి వెళ్ళి నువ్వు ఇల్లరిక ఉండిపోతావేమో అని భయంగా ఉంది. అమ్మను వదిలేసి వేరుగా ఉంటానా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అమ్మను వదిలేసి ఎవడైతే వేరుగా ఉంటాడో వాడు నా దృష్టిలో శవం. అయ్యో నా బంగారం. అమ్మా, నేను వరంగల్కి వెళ్తోంది, ఒక కే ఎవరు లేరుగా, ఒక కేసు విషయంగా నేను వరంగల్కి వెళ్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తున్న విషయం చెప్పొద్దని సత్యకి చెప్పాను. నా కోడలికి నా చేతితో వంట చేసి ఓ మంచి భోజనం కూడా పెట్టలేదురా, అంతలో తీసుకెళ్లిపోతున్నావు. మంచి వంట చేసి కొరియర్ లో పంపించు. చంపేస్తానరా అమ్మా? నేనేమన్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటానా? జస్ట్ 6 నెలలే కదమ్మా. అయ్యో, ఎప్పుడు 10 రోజులకే వెళ్తావు, ఇప్పుడేంటి ఏకంగా 6 నెలలు ఉంటున్నావు. హలో, మన టార్గెట్ 6 మంత్స్. నీ కొడుకు గురించి నీకు తెలీదా? త్వరగా ఫినిష్ చేసేస్తాను. సరే, నా కోడలు ఏ అంతపురంలో ఉంచుతావు? అంతపురం కాదు, మన మురళి లేడు, వాడు ఆల్రెడీ ఇల్లు చూసాడు, స్ట్రైట్ గా ఇంటికే. ఎరా కొత్త పెళ్లి కొడుక, ఎలా ఉన్నావు? జాలీగా ఉన్నారా? నీ ఉద్యోగం గురించి నీ వైఫ్ తో చెప్పేశావా? లేదురా, మా నాన్న ఎక్స్పోర్ట్ కంపెనీ నేను చూసుకుంటున్నానని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాను. అలా చెప్పి ఇప్పుడు తన ఊరికి తీసుకొస్తున్నాను. అవును, ఇల్లు కావాలన్నానుగా, చూసావా? ఊరికి బాగా దూరంగా 1 ఏకర్ లో ఒక బంగ్లా. సూపర్. ఆ చుట్టుపక్కల జనసంచారమే ఉండదు, నీ ఉద్యోగానికి తగిన చోటు. మైండ్ బ్లోయింగ్. 4 సంవత్సరాలుగా ఆ ఇంటికి ఏ ఒక్కడు అద్దెకుంటానికి రాలేదు. ఎందుకంటే ఇంటికి బ్యాక్ సైడ్ ఒక చిన్న శ్మశానం ఉంది. ఓహో, శ్మశానమా? నన్ను అక్కడ ఉండమన్నాడు, నేను దానికి రెడీ. నీ మ్యాటర్ ఏంటి? హలో, ఏంటి మాట్లాడుతూ సడన్ గా సైలెంట్ అయ్యో?
లైట్గా భయమా? నాకు భయమా? మన గురించి తెలంగాణ ఏపీ మొత్తానికి తెలుసురా. నువ్వే ధైర్యంగా ఉన్నప్పుడు నాకెందుకు భయం? నీకు భయంగా ఉంటే చెప్పు, నేను ఇంకో ఇల్లు చూడమంటాను. మీరు నాతో ఉన్నప్పుడు నాకేంటి భయం? నన్ను అంతలా నమ్ముతున్నావు నువ్వు? నిజం చెప్పాలంటే మనం ఇక్కడ ఉండబోతున్నాం తలుచుకుంటేనే నాకు ఎక్సైటింగ్ గా ఉంది. మై గుడ్నెస్, నా కోసమే ఇలాంటి ఇల్లు కడతారేమో. సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఇది హాల్, అది కిచెన్, అక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. మన బెడ్రూమ్ ఎక్కడ? ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఒంటరిగా వదిలేసావంటే చచ్చిపోతా సత్య. ఎంత పెద్ద హాల్! రోజ్ వుడ్ పిల్లర్, టీక్ వుడ్ ఫ్లోరింగ్. చాలా చీప్ గా దొరికింది కదా. దీనంతటికి ఒక కారణం ఉంది. ఓ యా, వెనకాల శ్మశానం ఉందని చెప్పారు కదా. ఒక మగాడిని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళొచ్చా? గుడ్ మార్నింగ్. ఇంటికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా? చెప్తేనేగా తెలిసేది. అక్కడెవరు అస్సలు ఇల్లు కట్టరు. అవును, ఎవ్వరు కట్టరు. అటువైపు నుంచి భలే గాలి వస్తుంది. అక్కడి నుంచి గాలి వస్తుందో గోస్ట్ వస్తుందో ఎవరికి తెలుసు? అంటే మన ఇద్దరిది సేమ్ వేవ్ లెంగ్త్. నీకు ఇల్లు నచ్చలేదు, నాకు ఇల్లు నచ్చలేదు, మన ఇద్దరికి నాకు నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే పోయే ఇంటికి అడ్వాన్స్. నేను అడ్వాన్స్ గురించే చెప్తున్నాను. శివ, ఇంటి పనుల కోసం మనుషుల్ని పంపించాను. వెరీ గుడ్, ఎప్పుడు ఇంటి చుట్టూ మనుషులు ఉంటూనే ఉండాలి, ఒంటరిగా అస్సలు ఉండకూడదు. వీడే నిజమైన ఫ్రెండ్. అయ్యో బాబోయ్, మనల్ని చూసి అయ్యగారు ఎందుకు లోపలికి వెళ్ళిపోతున్నారు? భయపడకండి సార్, మేం తప్ప ఇంటికి పని చేయడానికి ఇంకెవ్వరు రారు సార్. పక్కనే శ్మశానం ఉంది, ఇంటి పనులు శ్మశానం పనులు ఒకేసారి చేస్తాడేమో. నీ పేరేంటి? పాపమ్మ, వంట పని చేయడానికి వచ్చాను. కిచెన్ నుంచి బయటికి రాకూడదు, అక్కడే ఉండాలి, ఓకేనా? మీ పేరేంటి సార్? ఏరయ్యా, తోటమాలని. ఈ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుతా. ముందు నువ్వు స్నానం చేసి శుభ్రంగా ఉండరా. నీ పేరేంటి? పళ్ళు చిదంబరం. జీతం మాట్లాడారా? వెళ్ళి మీ పని చూసుకోండి.